జనానికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చచ్చేంత ఇష్టం అని చెప్పాలి. ఎందుకంటే పాపం సెల్ఫీలు తీసుకోవడం కోసం చాలా మంది చచ్చిపోయారు కదా. మరి జనానికి సెల్ఫీల మీద ఎంత ఇష్టం ఉన్నప్పుడు సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ఒక కెమెరాని ఇంట్రొడ్యూస్ చేస్తే ఇదే కొన్ని కంపెనీల ఐడియా. అలా వచ్చినవే ఒప్పో F11 ప్రో, వివో V15 ప్రో. సెల్ ఫోన్ లోనే సెల్ఫీ కోసం ప్రత్యేకంగా ఓ పాప్అప్ కెమెరా ఉండడమే ఈ ఫోన్ లో స్పెషాలిటీ. కెమెరా ఐకాన్ మీద టచ్ చేయగానే ఫోన్ వెనుక నుంచి టక్ అంటూ పైకి లేస్తుంది ఓ చిన్ని కెమెరా. ఇదే సెల్ఫీ పాప్అప్ కెమెరా. అయితే పాప్అప్ కెమెరా విషయంలో F11 ప్రో కి V15 ప్రో కి చిన్న తేడా ఉంది. F11 ప్రో లో పాప్అప్ కెమెరా సెంటర్ లోంచి పైకి లేస్తుంది, అదే V15 ప్రో అనుకోండి అందులో పాప్అప్ కెమెరా కాస్త సైడ్ కు ఉంటుంది. ఈ రెండు పాప్అప్ కెమెరా ఫోన్లు ఈ మధ్య రిలీజ్ అయ్యాయి. ఫీచర్స్ కూడా ఓకే, బానే ఉన్నాయి. వివో V15 తీసుకుందాం. ఫోన్ వెనకాల మిక్స్డ్ కలర్ లుక్ చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. అల్ట్రా ఫుల్ వ్యూ కూడా అదిరింది. ఇది 6GB ర్యామ్ ఫోన్. క్విక్ గా చార్జ్ అయ్యేందుకు డ్యూయల్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా యాడ్ చేశారు. ఈ మధ్య వివో ఫోన్స్ లో ఫింగర్ ప్రింట్ విషయంలో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు. స్క్రీన్ మీద వేలు పెడితే డిటెక్ట్ అయిపోయేలా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, అది ఈ ఫోన్ లో కూడా ఉంది. మెయిన్ కెమెరా 38 MP ఉంది. F11 ప్రో ఇది కూడా ఫోన్ వెనకాల మిక్స్డ్ కలర్ లుక్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇది కూడా 6GB ర్యామ్ ఫోనే. దీంట్లో 64GB 128GB వేరియంట్స్ ఉన్నాయి. ఫోన్ లో మెయిన్ కెమెరా 48 MP. ప్రైస్ 28,000 ఉంటే ఒప్పో ఫోన్ ప్రైస్ దాదాపు 25,000. ఓకే, ఈ పాప్అప్ కెమెరా ఫోన్లు బాగానే ఉన్నాయి, గానీ పాప్అప్ అంటూ విడిగా చిన్న పార్ట్ ని ఫోన్ కి అతికించడం విషయంలోనే సమస్య అంతా. పాప్అప్ కెమెరా విడిగా అతికినట్టుండడం వల్ల ఫోన్ డెలికేట్ గా అయిపోయిన ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. చిన్ని కెమెరా ముచ్చటగా ఉంటుంది సరే, కానీ ఫోన్ కింద పడితే గుండె గుబేలు మండడం ఖాయం. పాప్అప్ కాస్త పచ్చడైపోతుందేమోనని కంగారు రావడం ఖాయం. అసలు పాప్అప్ కెమెరాల డ్యూరబిలిటీ ఎంత? చీటికి మాటికి సెల్ఫీలు తీసే ఈ కాలంలో రోజు 4-5 సార్లు ఈ పాప్అప్ కెమెరా ఓపెన్ చేస్తూ మూస్తూ ఉంటే అది కాస్త పాడైపోదు? ఫోన్ లో ఎక్కువగా వాడే బటన్స్ తొందరగా పాడైపోవడం కామన్. మరి ఈ సెల్ఫీ కెమెరా కూడా అలాగే ఉంటుందా? ఓవర్ యూస్ చేస్తే ఇబ్బంది పెడుతుందా? ఒప్పో వాళ్ళైతే ఈ విషయంలో గ్యారంటీ ఇస్తున్నారు. ఎంతవరకు నిజమో కానీ వీళ్ళ సెల్ఫీ పాప్అప్ ఫోన్ ఎన్నిసార్లు వాడినా ఈజీగా పోదట. రోజుకి 100 సార్లు ఓపెన్ చేసినా ఇది 6 ఏళ్ల పాటు హాయిగా పనిచేస్తుంది అంటున్నారు వాళ్ళు. మరి వివో వాళ్ళు కూడా తమ కెమెరా స్ట్రాంగ్ అనే అంటున్నారు. చూద్దాం, ఇప్పటికి ఈ ఫోన్లు రిలీజ్ అయి నెల దాటింది, ఇవి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయన్నది వాటిని వాడే వాళ్ళే చెప్పాలి మరి.